సోధల్లారా దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ సల్లాం వారిపై దరుదు పంపడం యొక్క శుభాలు మరియు లాభాల గురించి తెలుసుకుందాం అంతిమ దైవ గ్రంథం దివ్య కురాన్ లోని సూరే అల్ అహ్జాబ్ సూరే నెంబర్ ముప్పై మూడు ఆయన తొంబర్ యాభై ఆరు ప్రకారంగా ఇన్నల్లాహ మలా ఇకతో సల్లున అల్లా నబి యా అయ్యు అల్లా దీన ఆమును సల్లు అలైహ సల్లీము తస్లీమా నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు కూడా దైవ ప్రవక్త సలాత్ పంపిస్తున్నారు ఓ విశ్వాసులారా మీరు కూడా దైవ ప్రవక్త తపై సలాత్ పంపించండి దరుత్ పంపించండి అత్యధికంగా అతనిపై మీరు దరుత్ పంపిస్తూ ఉండండి అని అల్లా సుబాను తలా హురాన్లో ఆజ్ఞాపించాడు కాబట్టి మన విశ్వాసంలో ఒక భాగం దైవ ప్రవక్త ముహ్మద్ సల్లాహల సలం వారిపై దరూత్ పంపిస్తూ ఉండాలి ఈ దరుద్ పఠించడం వల్ల కలిగేటటువంటి లాభాలు మరియు ఘనతల గురించి తెలుసుకున్నట్లయితే సూర్య అల్లాహజా సూర్యనంబర్ ముప్పై మూడు ఆయన యాభై ఆరులో అల్లాహ్ మరియు ఆయన దైవ దూతలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ సలం వారిపై సలాత్ పంపిస్తున్నారు అని ఉంది అల్లాహ్ యొక్క సలాత్ పంపించడం అంటే అల్లాహ్ సుహాను తలా తన దైవ దూతలందరి ఎదుట ప్రవక్త ముహ్మద్ సల్లా సలం వారిని ప్రశంసించుట మరి దైవ దూతలు సలాత్ పంపించడం అంటే దైవ దూతలు దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారి కొరకు దువా చేయుట అని అర్థము ఒకసారి దైవ ప్రవక్త వారిపై దరుత్ పఠించినటువంటి వ్యక్తిపై అల్లా పది సలాతుల్ని పంపిస్తాడు పది స్థానాలను పెంచుతాడు పది పుణ్యాలను వ్రాస్తాడు పది పాపాలను మన్నిస్తాడు ముస్నద్ అహ్మద్ పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది నిసాయి హీసంబర్ పన్నెండు వందల తొంభై ఆరు హదీస్ నంబర్ పదహారు వందల యాభై ఏడు పదహారు వందల యాభై తొమ్మిదిలో ఈ హదీస్ మీరు చూడవచ్చు తిర్మిజీ హీశ్రంబర్ రెండు వేల నాలుగు వందల యాభై ఏడు హసన్ ప్రకారంగా ఎంత ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై ధరుత్ పట్టిస్తే అంతే ఎక్కువగా బాధలు కష్టాలు దూరమైపోతాయి ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి తిర్మిజీ హీశ్రమర్ నాలుగు వందల ఎనభై నాలుగు ఎంత ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరుత్ పట్టిస్తారో ప్రళయ దినాన ప్రవక్త వారికి అంత దగ్గరగా ఉంటారు తిర్మిజీ హీశ్రంబర్ మూడు వేల నాలుగు వందల నలభై ఏడు దువా అంగీకరించబడడానికి దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించడం తప్పనిసరి సహిహ హంబర్ పద్నాలుగు వందల ఏడు ఇతర రోజుల కంటే జుమా రోజు ఎక్కువగా దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించాలి సహీస్ పదహారు వందల ముప్పై దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించని వాడే అతి పెద్ద పిసినారి సహిల్ జామి మూడు వేల ఐదు వందల పది ప్రకారంగా దైవ ప్రవక్త వారిపై దరుద్ పట్టించిన వాడు అల్లా యొక్క శాపానికి గురి కావాలని అల్లా యొక్క కారుణ్యానికి దూరం అవ్వాలి జీబ్రాయిల్ అలీస్ వారు బద్దువా చేసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలీల్ వారు ఆమీన్ అని చెప్పారు కాబట్టి ఒక విశ్వాసిగా తప్పనిసరిగా మనం దరూద్ పంపిస్తుండాలి దైవ ప్రవక్త వారికి ముఖ్యంగా రోజు మరీ ఎక్కువగా దరూద్ పట్టించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లిస్లం వారు తెలియజేసి ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దరూద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలం వారిపై మనం పంపిస్తాం బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి